దేవుని పరిశుద్ధనాము స్తోత్రాలు మరి ఒకసారి ఉదయకాలం యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో మేము ఈ గృహాల్లో కుటుంబాలతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచు మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు ధ్యానానికై పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది ముప్పై ఏడో వచ్చినాన్ని చదువుదాం కీర్తన గ్రంథంలోంచి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడో వచ్చినాన్ని చదువుదాం నీ మార్ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయము నీ మార్గముల్లో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరలోకమ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నాను నీ దాసులమైన మేము మా మా గృహాల్లో ఉండి కుటుంబాలతో కలిసి ఇలాగున వాక్యాన్ని ధ్యానించటకు సిద్ధపడుచుండేగా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి మీరు మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకి కావాల్సిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించండి ఏసునాములు అడుగుచినాము తండ్రి ఆమెన్ అందరూ పరిశుద్ధ గ్రంథంలోంచి నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచనంలోని రెండవ భాగాన్ని ఈరోజు నా ధ్యానం చేద్దాం నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు యేసుక్రీస్తు దేవుడు రక్షకుడని అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడిన మనం దైవభక్తిని సాధన చేస్తున్నటువంటి మనం ఉదయ సాయంకాలంలో ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ సంఘంతో సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి మనము మన ప్రార్థనలు మన కోరికలు అనేకమైనవి ఉండొచ్చు మీ ప్రార్థనలో వ్యక్తిగత అవసరతలు ఉండొచ్చు కుటుంబ అవసరాలు ఉండొచ్చు సంఘక్షేమం ఉండొచ్చు దేశ అభివృద్ధి కొరకు కానీ దేశ క్షేమం కొరకు కానీ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ఒక్కొక్కరొక రీతిగా ప్రార్థన చేస్తారు ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశంలో నీ మార్గంలో నడుచుకొనున్నట్లు నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు అయ్యా నాకు ఆయుషి నన్ను బ్రతికించు నాకు వ్యాధి నుంచి విడుదలి మరణాన్ని తప్పించు నాకు జీవితాన్ని ఎందుకరకు దావి భక్తుడు చెప్పిన మాట నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు మనకి దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగిస్తూ ఉంటే మన కోరికలు ఎలా ఉంటున్నాయి ఒకవేళ పరిస్థితులే బాగాలేవు పరిస్థితులు మార్చునైనా నాకు ఆయుష్ని నన్ను బ్రతికింపజేయి అడిగినప్పుడు దేనికి అయ్యా ఒక్క బిడ్డ ఉంది దానికి పెళ్లి చేయలేదు ఈ యొక్క పెళ్ళి అయ్యాక నన్ను తీసుకోని అడిగేవాళ్ళు లేరా ఇంకా అప్పులు లేవు అని తీరలేదు అప్పులు తీరాక చచ్చిపోతే బాగుండు అప్పుడు పోయినా పర్వాలేదు అని అనుకునేవారు లేరా ఇంకా భూమి మీద నేను సంపాదించాల్సింది లేకపోతే నా గోల్స్ కొన్ని రీచ్ అవ్వలేదు అవన్నీ అయిన తర్వాత మేము పోయినా పర్వాలేదు అని అడిగేవారు ఎంతమంది లేరు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు నడుతున్నారు ప్రభునే ప్రభు నాకు కొంచెం ఆయుష్ నా బిడ్డ పెళ్లి కావాలి నా పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు సెటిల్ కాలేదు ప్రభావ కొంచెం ఆయుష్ ఇంకా భూమి మీద నేనేమి ఒక ఇల్లు కట్టుకోలేదు కొంచెం ఆయుష్ని ప్రభు అయినా ఇంకా నేను చేయదలుచుకున్న పనులు కొన్ని ఉండిపోయినాయి చేయలేదు ఆయుష్ నన్ను బ్రతికించు ఈ వ్యాధి నుంచి విడిపించు అప్పు నుంచి విడిపించు పరిస్థితులు మార్చు నాకు ఆయుష్ని అని అడుగుతున్నాం దేనికి ఏదో మన కోరిక ఉందా అడుగుతున్నారు తప్పని నేను అనడం లేదు అడగండి కానీ ఉత్తమమైంది దేవుని హృదయానిసారి అయినటువంటి భక్తులు అడిగినటువంటి మాట నా మార్ నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికి నాకు ఆయుష్ నాయన ఎందుకంటే నీ మార్గాల్లో నేను నడుచుకోవాలి అంటే ఏంటి ఈ లైఫ్లో ఇప్పుడు దాకా నడిచింది అయిపోలేదు మొత్తం ఇంకా నడవలసినవి కూడా ఉన్నాయి అంటే నడిచిన చే నడిచిన దాన్ని బట్టి తృప్తి పడక చేసిన భక్తిని బట్టి తృప్తి పడక ఇంకా సాధించాల్సింది చేయాల్సింది ప్రభు దగ్గర పొందుకోవాల్సింది ప్రభుకు సమీపంగా రావాల్సింది ఆత్మ సంబంధమైనవి పొందుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని గుర్తెరిగి అయ్యా నాకు బతికి నీ మార్గంలో నేను నడుచుకున్నట్టు నాకు ఆయుష్ని అని భక్తుడు అడుగుతున్నాడు ఈరోజున పెద్దలైనటువంటి వారు పిల్లలైనటువంటి వారు ఆయుష్కు ఇప్పుడు దేని కొరకు ఒకడు అంటాడు నన్ను బతికిస్తే నీ సేవ చేస్తాడు బతికిచ్చి సేవ చేస్తున్నారో లేదో అని మనకు తెలియదు వాళ్ళు మాట్లాడుకునే మాట అది నాకు ఉద్యోగం ఇస్తే అంతా నీకే అనేవాళ్ళు ఉన్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత మనోళ్ళకు తెలవదా ఒకడు వినోదని వచ్చి ఆడికి లాస్ట్కి ఆత్మహత్య శరణం అనుకున్నాడు ఉద్యోగం రావట్లేదు రాట్లేదు రావట్లేదు అని సంఘం అంతా ప్రార్థన చేశారు యూత్ మీటింగ్లో యవనస్తులు ప్రార్థన చేశారు అందరూ ప్రార్థన చేశారు ఉద్యోగం వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ రాకుండా మళ్ళీ వెనక్కిపోతే మనం ప్రార్థన చేసినాం దేవుడు బయలుపరిచిన ముచ్చునాడు చెప్పినారే నీ నీ ముందు ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు వాడు ఆ డ్రాప్ అయిపోతాడు సెకండ్ నువ్వే కదా నీకు ఉద్యోగం వస్తుందని చెప్పినాం దేవుడు ఆయన దాసులైనటువంటి అయినటువంటి నా మాటను బట్టి వానికి ఆ రోజు మొదటోడు డ్రాప్ అయిపోయాడు వాడికి ఉద్యోగం వచ్చింది అంతకుముందు పలికిన మాట్లాడి ఈ రోజు వారు కనపడ్డా అంటే దేవుణ్ణి అడిగినా అయ్యా నాకు ఉద్యోగం ఉద్యోగం ఇస్తే నేను నీ సన్నిధి రోజులను ఉద్యోగం ఇస్తే నా సంపాదతో నీకు దేవుని పని చేస్తా ఉద్యోగం ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తాను అన్నవాడు ఏమైపాడు ఖాళీ కూర్చున్నవాడికి ఏదో ఉద్యోగం అంటే ఏదో ప్రైవేట్ ఉద్యోగం వచ్చిన కానీ బైబిల్ దావడే మానేసాయి అంటే వాళ్ళు ప్రార్థన చేయలేదా అడిగారు కదా అడిగిన దానికి దేవుడు ఇచ్చిన తర్వాత వారి స్పందన ఎట్లుంది భిన్నంగా ఉంటుంది కనుక ఇక్కడ భక్తుడైనటువంటి వాడు అడుగుతున్న ఈ దావీది అంటే నీ మార్గాల్లో నడుచుకుంటకు నన్ను బ్రతికి నాకు ఇంకొక ఆశ లేదు నేను బ్రతికు ఉండాలంటే బ్రతికుంటున్నా ఈ నీ మార్గాల్లో నేను నడుచుకోవాలి అంటే ఇప్పుడు దాకా దావీదు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్నాడా మీరు ఆలోచన చేయండి హృదయాన్నిసారి అడుగుతున్నాడు నన్ను బ్రతికించు నేను నీ మార్గంలో నడుచుకుంటా అన్నప్పుడు నువ్వెంత నేనెంత ఆయన దేవునికి అవిదేయుడిగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఎప్పుడు నడవలేదా ఆయన నడిచాడండి ఇంకా నడవలసినవి కూడా ఉన్నాయి మీరు మంచి దేవుని సేవిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆయన మార్గంలో నడుస్తున్నారు అయిపోలేదబ్బా ఇంకా చాలా ఉంది మనం ఇంకా ఆయన మార్గంలో నడుచుకున్నట్లుగా నన్ను బ్రతికించిన ఆయనని ప్రార్థన మనం చేయగలగాలి ఆ కోరిక మనకు ఉండాలి ఉదాహరణకు చెప్తాను ప్రతి ఒక్కరికి మంచి మనసాక్షి ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆత్మదేవుడు హృదయంలో చెప్తాడు ఒరే నీకు ఇంకోటి తక్కువ ఉందిరా సహోదరి సహోదరులారా మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి మీ మనసాక్షి చెప్తుంది దేవుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది ఇన్ని బాగానే చేస్తున్నావు కదా ఇదొక్కటెందుకు ఇదొక్కడెందుకు ఏం చేస్తలే అంటలే చేస్తూనే ఉన్నాం కదా ఆ ఇది మన వల్ల అవుతుందా ఇన్ని చేస్తున్నాం కదా దేవుడు కూడా మనల్ని కన్సిడర్ చేస్తాడు అని మనకు మనమే వెల్డన్ వెల్డన్ బాగా చేసినా తొమ్మిది చేసిన ఒకటి పోతే పోయింది అనుకుంటారు అనుకునే వాళ్ళు మంది కానీ వాక్యం చెప్తుంది కదా తొమ్మిది వాటించి ఒక దాంట్లో పోతే మొత్తంలో వినట్టే అందుకనే భక్తుడైనటువంటి దావి చెప్తున్నాడు కదా ఆయన నడవలేక కాదు నడిచింది ఏమీ లేక కాదు దేవుడు మెచ్చుకోలేని సందర్భాలు ఏమీ లేక కాదు చాలా ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి కదా ఇంకా అందుకని నాకు బ్రతుకు ఇవ్వనైనా ఆయుష్ని నీ మార్గంలో నడుచుకోవటానికి నన్ను బ్రతికించు ఇంకా ఏమేమైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయిపోవాలి ఈ జీవితంలో ఎందుకంటే ఇంకో జీవితం లేదు కదా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ జీవితంలో మీ ప్రార్థనలో అర్థం ఏమైంది మీకు ఆయుషు దేని కొరకమ్మా పిల్లలు పెళ్లి చేయడానిక ఆయుష్ దేని కొరకు ఇంకా ఇల్లు కట్టుకోలేదా ఆయుష్ దేని కొరకు ఇంకా బంగారం అనుకున్నంత కొనుక్కోలేదా ఆయుష్ దేని కొరకు కానీ భక్తులైన వాడు అడుగుతున్నారు కదా నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు అందుకని దావిది గురించి దేవుడు నా సరే అన్నాడు మరొక మాటను మనం ధ్యానం చేద్దాం డెబ్బై ఒకటో కీర్తన పద్దెనిమిది వచ్చిన చూద్దాం డెబ్బై ఒకటో కీర్తన పద్దెనిమిది వచ్చిన మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి డెబ్భై ఒకటో కీర్తన పద్దెనిమిది వచ్చిన దేవ వచ్చు తరమునకు నీ బాహుబలమును పుట్టుబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియ చెప్పునట్లు తల నెరిసిన వృద్ధున్న ఎండు వరకు నన్ను విడువకుము ప్రార్థన ఏమని చేస్తున్నాడు వచ్చు తరానికి నీ బాహుబలమును తర్వాత పుట్టబొవారికి నీ శౌర్యమును గుర్చి నేను తెలియజెప్పినట్లు తల నరిసిన వృద్ధున్న వరకు కూడా నన్ను విడివ ఇందాక నన్ను బ్రతికించు నీ మార్గంలో నేను నడవాలి అన్నాడు నడుచున్నట్లుగా నన్ను బ్రతికించమన్నాడు ఇప్పుడు ఏమంటున్నా అంటే తల తలమెరిసిన నెరిసిన వృద్ధుణ్ణి అయిపోయే వరకు నా చెయ్యి విడవద్దు నన్ను విడిచిపెట్టద్దు ఎందుకని ఏమో నా కొడుకు చూస్తాడో చూడడో నా బిడ్డ చూస్తుందో చూడదో యాజితాంతిళ్ళకి రాసిచ్చినా నన్ను ఎవడు పట్టించుకోడేమో నువ్వైతే మంచివాడు కదా నువ్వు లాస్ట్ వరకు నన్ను వదలకు ఇది కాదు నన్ను వదలొద్దనే దేనికి వదలొద్దనే దేనికి వచ్చు తరమునకుని బాహుబలమును గుర్చు వారికి నీ శౌర్యముని గురించి నేను తెలియజేయనట్లు నా చెయ్యి పట్టుకోయ్యా నాకు ఊతమి నాకు బలం నాకు ఆరోగ్యం ఇవి నన్ను బ్రతికించు దేనికంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చు తరానికి నీ బాహుబలాన్ని గురించి నేను చెప్పాలి నీ శౌర్యం గురించి నేను చెప్పాలా మా పితరులకు నువ్వు చేసిన దాని గురించి చెప్పాలి మాకు మేము చేసి నువ్వు చేసిన దాని గురించి మేము మా తరానికి మేము చెప్పాలి అందుకోసం నన్ను బ్రతికించమట్ ఈరోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆరోగ్యం ఏమని దేని కొరకు ఒకసారి ఆలోచన చేయి ఎవరికైనా దేవుని బాహుబాల గురించి చెబుదామనా దేవుని శౌర్యం గురించి చెబుదామనా అసలు నీ పితరులకు ఏం చేశారో నీకు తెలుసా నీకేమన్నా దేవుడు చేసేలాగా మనం బ్రతుకుతున్నామా మరొక ఆయుష్య నిమ్మని అడగడానికి ఏంటి మొదటిగా నీ మార్గంలో నడుచున్నట్లు నన్ను బ్రతికించమన్నాడు బ్రతికించిన తర్వాత నన్ను చేయి వదలొద్దు అంటున్నాడు దేనికి నన్ను విడిచిపెట్టద్దు అయ్యా నా చేయబట్టుకో వృద్ధుడైన వరకు నన్ను విడిచిపెట్టద్దు నా చేయబట్టుకో వచ్చు తరానికి నీ బాహుబలం గురించి నేను చెప్పాలి రాబో తరానికి నీ శౌర్యం గురించి చెప్పాలి ఈరోజు ఆయుష్ ఆరోగ్యాన్ని అడుగుతున్నటువంటి దేవుని బిడ్లారా మీ కోరిక దేని కోరికమ్మా సెటిల్మెంట్ కొరక పిల్లల భవిష్యత్తు గురించా బంధువులలో ఒక స్టేజ్కి ఇంకా రాలేదనే ఇంకొన్నళ్ళు వస్తే మంచిగా ఒక స్థాయికి వస్తే మా వాళ్ళందరూ నన్ను శబాష్ అంటారనా మీ పిల్లల సెటిల్మెంట్ పెళ్ళిళ్ళు అవ్వాలా సొంత ఇల్లు కట్టుకోలేదనా సొసై సొసైటీలో ఒక స్టేటస్ ఇంకా రాలేదనా దేని కొరకు భక్తుడైనటువంటి దావీది చెప్తున్నటువంటి మాట నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికించ బ్రతికించమన్నది ఒక కోరిక ఉండాలి అదేంటి ఆయన మార్గంలో నడవాలి కాబట్టి నడవలేదు అసలు నడవలేదా నువ్వు మరలా చెప్తున్నా మీరే చెడ్డోళ్ళు కాదు నడవలేదని అంటలే మీరు నడిచినారబ్బా ఇంకా నడవాల్సింది కూడా ఉంది ఇప్పటిదాకా మంచిగా నడిచినావు మంచిదే ఇంకా నడవాల్సింది కూడా ఉంది కదా ఇంకొంచెం నన్ను బ్రతికించిన అయినా ఇంకా నడవాల్సి ఉంది అది కూడా నేను పూర్తి చేయాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేయాలి మనం రెండవదిగా బ్రతికించిన తర్వాత ఇక అడ్డగోలుగా నచ్చినట్టు బ్రతుకుతాను అనుకోకండి బ్రతికించిన తర్వాత తల నెరిసిన వృద్ధుడు అయ్యి ఎవరికి కూడా చెయ్యి నా చెయ్యి వదిలిపెట్టొద్దు ఎందుకని పిల్లలు చూస్తారో చూడరా అనుకుని కాదు ఆ విషయాల గురించి కాదు నా చెయ్యి వదిలిపెట్టద్దు నువ్వు వాగ్దానం చేసాగా ఉదయం వచ్చి వరకు నన్ను అన్నావు శంఖను ఎత్తుకుంటా అన్నావు చెయ్యి పట్టుకుంటా అన్నావు ఏంది ఆ చిన్నపిల్లల ప్రార్థన అవన్నీ దేవుడు వాగ్దానాలు చేశాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు మరి నువ్వు బ్రతికించమని వృద్ధుడే వరకు ముసలిగా ఉండి ఏం చేస్తావు చింతపండు పంచి పెడతావా ఏం చేస్తావు ముసలాగా ఉండి ఇంకా పొలాల లెక్కలు కావాలన్నా బంగారం ఎంత ఉందో పంచాలనా ఆస్తులు రాసియాలనా ఎందుకు బ్రతికేది వచ్చు తరానికి నీ బాహుబలం గురించి తెలియజేయాలి చెప్పాలా దేవుని శౌర్యం గురించి నీకు తెలియజేయనట్లుగా నేను ముసరుణ్ణయిన వృద్ధుణ్ణి తల నరిసిన వాడిని ఇక చావుకుపోతున్నప్పుడు కూడా నన్ను పట్టుకో ఎందుకంటే నువ్వు పట్టుకున్నంతసేపు కూడా నీ బాహుబలం గురించి నేను చెప్పగలుగుతాను నువ్వు పట్టుకున్నంతసేపు కూడా నీ శౌర్యానికి నేను వచ్చు తరానికి చెప్పగలుగుతా అన్న ఉద్దేశంతో భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు కనుక మనం ఆయుష్ దేని కొరకు అడుగుతున్నాం మొట్టమొదట మరలా మీకు రిపీట్ చేస్తున్నా నూట పంతొమ్మిది ఒకనావు ముప్పై ఏడో వచ్చిన రెండవ భాగంలో చూస్తే నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికి ఆయుష్ నిమ్మని అడిగేది ఆయన మార్గంలో నడుచుకున్నట్లు బ్రతుకున్నట్లుగా మనం దేవుని ఆయుష్ని అడగాలి రెండవదిగా నీకు ఆయుష్ ఇచ్చాడు నువ్వు బ్రతుకుతున్నావు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావు తల నెరిచిపోయే వరకు కూడా అంతవరకు నా చెయ్యి నన్ను విడవద్దు ఎందుకని వచ్చు తరానికి నీ బాహుబలం గురించి పుట్టబోవు వారికి నీ శౌర్యం గురించి నేను నేను తెలియజేయనట్లు నేను చెప్పాలి అన్న ఆశ మనకు ఉండాలి ఎందుకు చెప్తాం నీ పితరులకు దేవుడు ఏం చేశాడో నీకు తెలుసు అసలు ఎట్ట తెలుస్తుంది పెద్దోళ్ళతో మాట్లాడేంత ఖాళీ లేదు ఇప్పుడున్నదో వాళ్ళకి పెద్ద మనుషులతోని మాట్లాడేంత లేదు పెద్ద మనుషులతో మాట్లాడితే పితరులు వారికి ఏం చేశారో తెలుస్తుంది పెద్దలను తక్కువ తీ తీసి పడేయకండి పెద్దలతో టైం స్పెండ్ చేయండి వారికి దేవుడు ఎన్ని మేలు చేశాడు వాళ్ళ తరంలో దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళు చెప్తారు మనకి అది మనం తెలుసుకోవాలి నీకేం చేశాడో అవి కూడా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాలి కనుక దేవుడిని ఆయుష్ అడుగుతున్నాం మంచిదమ్మా ఆయన మార్గంలో నడుచుకున్నట్లు దేవుడిని ఆయుష్ నాకు బ్రతికించి ప్రభువా నీ మార్గంలో నేను నడుచుకుంటాను రెండవదిగా నా చెయ్యి తల వరకు వదలొద్దు దేని కొరకు వచ్చు తరానికి వచ్చు తరానికి నీ బాహుబలమును గురించి పుట్టబాబు వారికి నీ సౌర్యముని గురించి నేను తెలియచేయనట్లుగా తల వాడిని వాడినికున నన్ను విడిచిపెట్టద్దని ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా మీ ప్రార్థన ఎలాగుంది నేను మరలా చెప్తున్నా మీరు మార్గంలో నడవని వారు కాదు ఇంకా నడవాల్సింది కూడా కొంత దూరం ఉంది దాని కొరకు బ్రతికింపమని అడుగుదాం మనం తర్వాత మనం తల నెరిసిన వారం వరకు కూడా భూమి మీద ఉండి ఏం చేసేది నెక్స్ట్ జనరేషన్కి మనం దేవుని గురించి చెప్పాలి ఆ ఆశతో మనం అడిగితే దేవుడు నిన్ను అర్ధాంతరంగా మంచం మీద వేసేయడు ఎందుకంటే నీ కోరిక ఉత్తమమైంది దాని కొరకు నీకు ఆయుషనిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి వృద్ధాప్యం వరకు నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచి వచ్చు తరానికి ఈ తరానికి ఒక దీవెనగా దేవుడు నిన్ను మారుస్తాడు దేవుడి మాటలు దీవించినవి కాక ఆమె